కరెంట్ తీసేసి మార్పులు చేసేసారు, బ్యాలెట్ పత్రాలు మార్చేశారు. అంటే వీళ్ళకి తెలిసి కూడా నిజంగా తెలిస్తే, ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిదానికి ఒక వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తూ ఉంటారు, అంటే టీడీపీ కార్యాలయంలో. కానీ దీనికి ఏదో సాక్ష్యాలు చూపిస్తున్నారు, ఏదో కొన్ని రెండు మూడు ఫోటోలు పెట్టుతున్నారు. నిజంగా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇది కదా ఆధ్వర్యంలో కదా మొత్తం నడుస్తున్నది, దాన్ని ఎలా చూడాలి? నిజంగా ఉన్నాయా వాళ్ళ దగ్గర ఆధారాలు ఏదో చెప్పాలని చెప్తున్నారు? వాటం జీర్ణించుకోలేక పాయింట్ ప్రెజెంటేషన్లలో చూస్తేనే విచిత్రంగా ఉంటుంది. పేపర్ మీద చూపెడితే ఇప్పుడు ఏది మన గురించి మాట్లాడాలనుకోండి, ఇదిగో ఇక్కడ మచ్చ ఉందంటే ఆవిడ కొట్టాడని చెప్పచ్చు. కాసేపు ఈ బొమ్మ దాన్ని చూపెట్టేసి ఇదిగో చూసారు మా వాళ్ళు సాక్ష్యాలు కూడా చెప్పారంటే ఎరితాను అది ప్రాక్టికల్గా. ఇంకోటి వ్యవస్థలతో ఎట్లా ఆడుకోవాలో బాగా తెలిసిన ఆయన. ఈ పాటికి ఆల్రెడీ అక్కడ కంప్లైంట్తో పాటు కోర్టుకు కూడా వెళ్ళుండేవాళ్ళు, రీకౌంటింగ్ కూడా జరిగి ఉండేది. 74 సీట్లు ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడన్నా ఒక చోట చిన్న పొరపాటు ఏదైనా జరిగితే జరగచ్చింది, జరగదని నేను చెప్ప, రెండు చోట్ల మూడు చోట్ల అవుతుంది. 74 అయితే అవ్వవు కదా. 74 పోయిన తర్వాత దానికి గాల్లో నుంచి వచ్చింది అర్ధరాత్రి పూట్లో బ్యాలెట్లు మారిపోయినాయి. అప్పుడు బ్యాలెట్లు మనం ఇక్కడ ఒకదానికి ఒకటి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఏంటంటే, కోట్ల రూపాయలు పంచారు అన్నారు, కోట్ల రూపాయలు పంచినప్పుడు దానికి ఓటేసినప్పుడు మరి బ్యాలెట్లు మార్చడం ఎందుకు? అర్ధరాత్రి విద్యుత్ కనెక్షన్ తీసేసి కరెంట్ తీసేసి చీకట్లో చేసి చీకట్లో ఏం చేశారు, ఇంకేం మారుస్తారు అందులో దాంట్లో? కాబట్టి ప్రాక్టికాలిటీకి భిన్నంగా ఇవాళున్న యూత్ థింకింగ్ ప్రతి దాంట్లో కూడా డెప్త్ థింకింగ్ ఉంటుంది యూత్లో. ఈవెన్ వృద్ధులు వీళ్ళు కూడా ఒకప్పటికి మళ్ళీ లేరు, టెక్నాలజీ పెరిగేటప్పటికి ఆ మాటలో ఉన్నటువంటి నిజాయితీని చెక్ చేస్తున్నారు, మాట ఉద్దేశాన్ని చెక్ చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న ఇన్డెప్త్ని చెక్ చేస్తున్నారు. ఆయన అభిమానులలో ఆయనకి ఎంత అద్భుతం, అసలు మా వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు మజిగాని మాట్లాడారు, ఇవన్నీ చెప్పచ్చు. ప్రాక్టికల్గా ఇక్కడ ఎందుకు ఇవాళ వాళ్ళ పార్టీ చూపించిన విట్నెస్సే సాక్ష్యం. ఏది మూడు విడతలు నాలుగు విడతల్లో కూడా మేము ఇన్ని గెలిచాం ఇన్ని గెలిచాం ఇన్ని గెలిచామని పొద్దు నుండి రాత్రి దాకా చేసి వాళ్ళ సొంత మీడియాలోనే పొద్దున ఏడప్పటికి లేదు, ఎక్కడ ఎందుకు కుప్పం ఓడిపోయారన్నటువంటిది మొదటి రోజున అందరికీ తెలుసు కదా. రోజు ఆగి ఆ తర్వాత రోజు ఎందుకు వచ్చింది వాళ్ళ మీడియాలోనే, వాళ్ళ అనుకూల మీడియాలోనే? అంటే ఏంటి, ముందు దాన్ని కూడా మాయ చేద్దామని చూశారు, బట్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని ఆపుదామని ప్రయత్నించిన మిగతా వాటితో టైప్లోనే ఏది ముందు ఎక్సెల్ షీట్ ఇవ్వడం 200-300 దాకా, ఇంకేముంది అంకేమో 1000 ఉంటాయి, ఇచ్చేదేమో 300 పేర్లు 250 పేర్లు వస్తాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా పెద్ద అంకె వాళ్ళే నిన్న పొద్దున పెట్టింది 1100 ఏమో పెట్టుకొచ్చారు, ఆ తర్వాత మళ్ళీ తీసేశారు, తీసేసి మళ్ళీ 10 దాని ఏదో పెట్టించారు, 41% వచ్చినాయి అన్నారు. మరి అరాచకం జరిగిందని ఆయన చెప్తున్నారు, 41% వచ్చిందని ఆయన చెప్తున్నారు, 39% వచ్చిందని అరాచకం వచ్చిందని. ఏకగ్రీవాలు పోనప్పుడు 39 వచ్చిన 41 వచ్చిన 50-50 కదా, మరి అరాచకం జరిగితే 50-50 ఎట్ట వస్తుంది? ఈ ప్రాక్టికల్గా పబ్లిక్కి అర్థమవుతుంది కదా, అది 2000 తీసేసాం పోని చిన్న అంటే ఉజ్జాయింపుగానే 1500 750 ఏళ్ళకు వస్తే ఆటోమేటిక్గా వీళ్ళే కదా 50% వచ్చినట్టే కదా, 50% వస్తే అప్పుడు అరాచకం ఏంటో జరుగుతుంది? యాజ్ పర్ నీ లెక్కనైతే కూడా మళ్ళీ ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళేం పేపర్ వేశారు ఓ లిస్ట్, వీళ్ళు ఎందుకు వెళ్ళకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, .in కి .com ఎందుకు పోటీ పెట్టుకుంటున్నారు? ఇవన్నీ కూడా పబ్లిక్ ఒకటి ఓ రకంగా చెప్పాలంటే అతి చేయడం వల్ల నష్టపోతున్నాం. ఇది మొన్న జరిగింది 2019 ఎన్నికలలో, 18 తెలంగాణ ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఇప్పటికి కూడా అతి వల్ల నష్టపోతున్నాం. ఎదుటి మీడియా నోళ్ళన్నీ నొక్కేసేసి అంటే ఉండి చచ్చింది వాళ్ళకి సాక్షి ఉంది, ఇంకో పక్కన ఒకటి రెండు తప్పింది, మిగతాది వచ్చాడు వాళ్ళనందరూ వెదవులని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇటు పక్కన నీ పక్కనే మీడియా అంతా పెట్టుకుని అదే కదా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియా విజయాలనే తీసేసింది, వేయడం మానేసింది. అంటే నీ కోసం వ్యవస్థ ఎట్లా మేనేజ్ అయిందంటే ఒక మీడియా వ్యవస్థ గెలుపునే లేపేసింది, కోట్ల జనాభా ఓట్లేసినటువంటి అభిప్రాయాన్ని తీర్పుని మీడియా మర్డర్ చేసింది, అరాచకం. అంటే గెలుపులు లేపేయడం ఒకటి, కొత్త విజయం సృష్టించే ప్రయత్నం చేయడం ఒకటి. ఎందుకంటే ఈ తేడాలు పొద్దున్న ఒకటి మనం అదే మీడియాలో చూస్తే తెల్లారేసరి ఒకటి ఉంటుంది, తర్వాత ఒక గంట పోయిన తర్వాత లెక్కలు మారిపోతున్నాయి అదే మీడియా అంతే. అంటే కొత్త గెలుపుని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ఇది ఉండగా మీడియా నీ దగ్గర ఉంది, జ్యుడిషియరీలో వేగంగా వెళ్ళగలిగినటువంటి యంత్రాంగం ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో బోలెడంతో. అంటే ఒక రకంగా
నేటి పత్రం రేపటికి విజయానికి పునాది చెప్తా ఉంటారు. ఆ తరహా వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు చంద్రబాబు గారు. అంటే ఈ ఎన్నికల్ని ఏమన్నా పూర్తిగా లైట్ తీసుకుని దృష్టి సారించకపోవడం వల్లే కుప్పంలో ఈ పరాజయం ఎదురైందా? అంటే పంచాయతీ ఎన్నికలే కదా, గెలుస్తాంలే, మన నియోజకవర్గమే కదా, అది ఏమన్నా ఆ లైట్నెస్ ఏమన్నా కనిపించిందా? అవతల వాళ్ళని అంచనా వేయడంలో విఫలం. నా నియోజకవర్గంలో జగన్ ఏం చేయగలుగుతాడు అనేది ఇది నా ఏరియా, నా ఏరియా 30 ఏళ్ళ నుంచి మన చేతిలోనే పట్టుంది. రాజశేఖర రెడ్డి వల్ల కూడా కాలేదు. ఇంకోటి ఆయన అన్నాడు కదా పెద్దరెడ్డి ఏం పీకుతాడంట అనేసి, ఏం పీకుతాడులే ఆయన అనేటువంటిది. ఇక్కడ ఆ విధంగా అంటే తన ఏరియా ఇక్కడ తన లోపం ఒకటి మిస్ చేసుకున్నారు. ఒకటి గోపాలకృష్ణ ద్వివేది క్రిందటిసారి కమిషనర్గా ఉండగా చేసినటువంటి పని ఒకటి ఉంది. పులివెందులలో 15,000 నుంచి 20,000 ఓట్లు లేచిపోయినాయి. ఇక్కడ 20,000 నుంచి 25,000 ఓట్లు తీసేశారు. నకిలీ ఓట్లు ఇవి. తమిళనాడు నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ, వేరే జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు పులివెందుల్లో. వీళ్ళు ప్రతిసారి కూడా దొంగ ఓటర్లు అనొచ్చు. వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో ఓట్లు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. అక్కడ ఓట్లు వేసేసి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ వెనకలకి. ఆ ఓటర్లను తీసేశాడు ఆయన. గోపాలకృష్ణ ద్వివేది ఉండగా జరిగింది అటు పులివెందుల్లో జరిగింది, ఇది జరిగింది. కాబట్టి పులివెందుల్లో వీళ్ళకి లోకల్గా పట్టుండటం వల్ల అయింది. ఇక్కడ మెజార్టీ తగ్గడానికి కారణం అదే. అది అర్థం కదా, తెలుసు కదా దీనికి, అంచనా తెలుసు కదా. అప్పుడు ఏం చేసుకోవాలి, దాన్ని పునరుద్ధరించమనినో ఏదో వెళ్ళి ఉండాలి. ఇప్పటికి అవన్నీ ఏంటంటే ఈయనక డైరెక్ట్గా అసలు నియోజకవర్గం మీద గ్రిప్ లేదు. కింద ఈయన పెట్టిన 4 మనుషులు, ఓ మునిరత్నము, నాగరాజు, సంథింగ్, మనోహరు, ఇట్లాంటి వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళకు వదిలేశారు. వాళ్ళు ఏమైపోయారంటే సొంత కార్యకర్తలకు శాపం అయ్యారు. జన్మభూమి కమిటీలు ఎట్లాంటిదో అలాగే వీళ్ళు కూడా సొంత పార్టీ వాళ్ళకి పనికి కూడా డబ్బులు తీసుకునే రకాలు ఉన్నారు. అక్కడ సొంత పార్టీ వాళ్ళకు కూడా పనిచేయని వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా చంద్రబాబు గారి దగ్గర ఉన్న ఒక మంచితనం ఏంటంటే కుప్పం నుంచి వచ్చారంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్లో కూడా భోజనాలు అరేంజ్ చేస్తారు. అక్కడ అంత జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళని అక్కడ మాత్రం వేధిస్తున్నారు లోకల్ లెవెల్లో. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాల్యూ ఉంటుంది, లోకల్గా వాల్యూ ఉండట్లేదు. ఎట్లా తెలుసుద్ది? ఈయన వాళ్ళతో కూర్చునే 2 నిమిషాలు వీళ్ళే తీసుకొస్తున్నారు హైదరాబాద్కి. వాళ్ళు డైరెక్ట్గా వచ్చే పరిస్థితి లేదు. అంటే లోకల్ కార్యకర్తలకు ఏదైనా పని కావాలన్నా పైసలు తీసుకునే రకాలే. ప్లస్ 4 గ్రూపులు అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు నాశనం చేసుకోవడం. భువనేశ్వర్ గారు లాస్ట్ ట్రిప్ కనిపెట్టాక చంద్రబాబు గారు వాళ్ళని తిట్టడం కూడా అయిపోయింది. బట్ తిట్టి వాళ్ళనే ఉంచారు. వాళ్ళు మారలేదు, ఈయన మారలేదు, జనం మార్చారు. అక్కడ రిజల్ట్కి కారణంలో 100 to 50% ఫెయిల్యూరు సొంతం. పెద్దిరెడ్డి అన్నీ దాన్ని వాడారంతే. ఇప్పుడు తెలంగాణలో ఈయన ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబట్టి కేసీఆర్కి అంత మెజార్టీ వచ్చింది. లేకపోయింటే కేసీఆర్ 60-65 దగ్గర ఆగుండేవాడు, మ్యాక్సిమం 55-65 మధ్యలో ఉండుండేవాడు. ఈయన వల్ల అక్కడ కేసీఆర్ లాభపడ్డ, ఇక్కడ కుప్పంలో ఈయన అనుచర వర్గం వల్ల ఈయన నష్టపోయారు. అది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మనం క్యాజువల్గా ఏరియాకి ఫోన్ చేసి కనుక్కుంటే ఈ ముక్క చెప్తున్నా. కొట్టుకు చచ్చేది లోకల్ వాళ్ళన్నా, అవతలేం బలమేం కాదు. ఇప్పుడు వైసీపీ తరఫున ఎవడున్నాడు లీడర్ అక్కడ ప్రాక్టికల్గా? లేకపోయినా చంద్రమౌళి గారు ఉన్నప్పుడు కొంత ఇది ఉంది, క్యాస్ట్ ఈక్వేషన్స్లో వేసాడు ఆయన. బీసీస్ ఎక్కువ అక్కడ, బీసీసీ నుంచి పెట్టాడు అప్పుడు జగన్. తను చనిపోవడంతో అప్పుడు అందుకనే కొంతవరకు బాబు గారికి తగ్గింది. ప్లస్ దానికి తోడు ఆ దొంగ ఓట్లు తీయడం వల్ల కూడా తగ్గింది. దాని కంటిన్యూషన్ ఎవరు లేరు ఇప్పుడు వారసులు ఓ రకంగా. అట్లాంటి సిచ్యుయేషన్లో బాబు గారికి ఫెచ్చింగ్ ఎక్కువ ఉండాలి. కానీ సొంత పార్టీ వాళ్ళు 30 ఏళ్ల నుండి అదే దళం ఆడి 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 దెబ్బతిన్నాడు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి డబ్బులు. ఏమైనా ఒకసారి తీసుకోవడమనండి ఈయన్ని గవర్నమెంట్ నుంచి. ఈయన ఉండగా 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్లు కుప్పంకి ఇచ్చారు. అవి గ్రౌండ్లో రియలైజ్ అయింది ఎంతమందికి? ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి తలా 100,000 రూపాయలు ఇచ్చిన 100,000 రూపాయలు కౌంట్ అవుతుంది నాకు తెలిసి వీళ్ళు ఇచ్చిన ఫండింగ్. బట్ వెళ్ళినాయి ఆ గ్రౌండ్కి పోలా. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకం ఏమో డైరెక్ట్గా పార్టీలకు అతీతంగా పోతుంది. ఈ 2 మధ్యన గ్యాపే ఆయన దెబ్బ కొట్టింది. సొంత వాళ్ళే సగం నాశనం చేసినారు.